ప్రైజ్ ది లార్డ్. 2 కొరింథీ పత్రిక 12:9 నా కృప నీకు చాలును, నీ బలహీనతలయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ప్రపంచంలో మనుషులు వారికి చాలినంత ధనాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని, ఆస్తి ఐశ్వర్యాల్ని, వెండి బంగారాల్ని సంపాదించుకుంటున్నారు. అయినా అది వారికి అక్కడికి రావట్లేదు. ప్రపంచంలో నేడు జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ఎన్నో భయంకరమైన విషయాలు మనం చూస్తున్నాం, వింటున్నాం. మనుషులు సంపాదించుకుంటున్నవేవి మనుషులను రక్షించట్లేదు. కానీ ప్రభు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో మనకిస్తున్నాడు. అదేంటంటే, నా కృప నీకు చాలును. నీ ఆస్తి కంటే, నీ ఐశ్వర్యం కంటే, నీకున్న అండకండ బలాల కంటే, నీకున్న బంధుమిత్రుల కంటే, ఈ లోకంలో ఉన్న ఏ గొప్పతనం కన్నా నా కృప ఉంటే నీకు సరిపోతుంది అన్నది దేవుని యొక్క ఉద్దేశం. మరి ఆయన కృపను సంపాదించుకుంటున్నావా? ఆయన కృప జీవం కంటే ఉత్తమమైంది. ఆయన కృప శాశ్వతం ఉంటుంది, తరతరములు ఉంటుంది, నిరంతరం ఉంటుంది. ఆయన కృపలో గనక మనం జీవించగలిగితే ఈ లోకంలో మనల్ని మించిన అదృష్టవంతులు మరొకరు ఉండరు. ప్రియులారా, మరి ఉదయకాల సమయంలో ఏ విషయంలో నిరాదరణతో ఉన్నావా, అపజయాలతో ఉన్నావా, ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా, దిగులుతో ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, ఏం చేయాలో పాల్పోని పరిస్థితుల్లో ఉన్నావా, అయితే ఈ వాగ్దానాన్ని స్వంతం చేసుకో. నీ కృప నాకుంటే చాలు అని నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే ఈ లోకంలో నీకు ఏ కొదువ ఉండదు. ఆ కృప నిన్ను నడిపిస్తుంది, ఆ కృప నిన్ను బలపరుస్తుంది, ఆ కృప నిన్ను అన్ని వేళలా కాచి కాపాడుతుంది. దేవుడి మాటలు దీవించను గాక.